Hello friends, iroju manam kevalam arakappu ravato notla vegane karigipoyetvanti soft and juicy alage tasty recipe ni tayar chesukundam. ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ముందుగా పంచదార పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లోకి 1/4 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్ళని పోసుకొని దీనిని ఒక తీగ పాకం వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. ఇందులోనే కాస్తంత యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మరగనివ్వాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని మరొక పాన్ లోకి 1/2 కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి. దీనిని 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది ఇంకాస్త టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ అనేది కేవలం ఆప్షనల్, మాత్రమే వేసుకోకపోయినా పర్వాలేదు. మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉంటే గనక దానిని కూడా ఇందులోకి వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వేడిగా ఉండేటువంటి పాలని 1 కప్పు పోసుకోవాలి. మనం 1/2 కప్పు రవ్వను తీసుకుంటున్నాం గనక 1 కప్పు వేడిగా ఉండేటువంటి పాలని పోసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఈ పాలలోనే ఈ రవ్వ మొత్తం బాగా ఉడికే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 1-2 నిమిషాల తర్వాత పాలని రవ్వ అనేది బాగా పీల్ చేసుకొని కాస్త ముద్దగా తయారవుతుంది. ఈ సమయంలో స్టవ్ ని ఆపేసుకొని దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత దీనిని ముద్దగా తయారు చేసుకోవాలి. మనం చపాతీలకి పూరీలకి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్ డౌని తయారు చేసుకోవాలి. మనం ఇందులో ఎటువంటి నెయ్యి కానీ బటర్ ని కానీ యాడ్ చేయకుండానే మనకి సాఫ్ట్ డౌ అనేది తయారవుతుంది. దీన్ని రెండు భాగాలుగా చేసుకొని ఇప్పుడు ఒకదాన్ని ఒక చపాతీ పీట పైన పెట్టి నెమ్మదిగా ప్రెస్ చేయాలి. దీన్ని మరీ పలుచగా చేసుకోకూడదు, కాస్తంత మందంగా ఉండే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మందంగా ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా కుకీ కట్టర్ని కానీ వాటర్ బాటిల్ మూతని కానీ పెట్టుకొని మనం వీటిని కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఈ మందంలో ఉండే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండేటువంటి పిండిని అంతటిని తీసేసుకొని మళ్ళీ మనం ప్రెస్ చేసి ఇలా చిన్న చిన్న టిక్కీల్లాగా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని కూడా తయారు చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉండేటువంటి ఆయిల్లోకి వీటిని వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ రంగులోకి మారేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారగానే వీటిని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలోకి వేసుకోవాలి. పంచదార పాకం కాస్త చల్లారినట్లయితే మరొకసారి దాన్ని వేడి చేసుకుంటే మనకి ఇవి త్వరగా నానుతాయి. ఇప్పుడు వీటన్నిటిని ఇందులోకి వేసుకున్న తర్వాత కనీసం 2 గంటల పాటైనా సరే ఇందులోనే ఉంచి నాననివ్వాలి. ఇలా 2 గంటల పాటు నానిన తర్వాత షుగర్ సిరప్ మొత్తం బాగా పీల్చుకుని చాలా జ్యూసీగా సాఫ్ట్గా తయారై ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండేటువంటి ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.